106.25 కోట్ల 25 లక్షల రూపాయలతో రెంతచింతల మండలంలోని గ్రామాల్లో అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సాయి మార్కొండారెడ్డి అన్నారు. మండలి కేంద్రమైన రెంతచింతల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలి వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒక్క మండలానికి 106.25 కోట్ల 25 లక్షలతో అభివృద్ది చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే జగనన్నకు ప్రజలందరి దీవెన అందించాలని కోరారు. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ మరోసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 2024 ఎన్నికల్లో మనమందరం భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటూ సమన్వయంతో అందరి సలహాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్లం ప్రతాప్ రెడ్డి, మిర్చియార్డ్ మాజీ వైస్ చైర్మన్ అదూరి ఇన్నారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఏర్వ ప్రతాప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండలి కన్వీనర్ గుట్టం బ్రహ్మారెడ్డి, పేర్ల ముత్తయ్య, గొల్లమరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెంట చెంతల అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 5 ఇయర్స్ ఏం చేసింది? సరే, ఇప్పుడు నియోజకవర్గం వారీగా ఎంత వచ్చింది ఏంది అనే విషయం, ఇంత డబ్బులు బహుశా ఇప్పుడు రాలేదు, అవి ఒకసారి వివరించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏఎంసి వైస్ చైర్మన్ ఎన్నారెడ్డి అన్న, ఎక్స్ సర్పంచ్ ప్రధాన అలానే సర్పంచ్ గారు, ప్రతాప్ రెడ్డి అన్న, అలాగే సంబంధించిన మరోలందరూ వచ్చారు. అలానే మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రెంట చింతలకు సంబంధించి చాలామంది ఇప్పుడు కార్యక్రమాలకు సంబంధించి ఒక 2 సందర్భంలో డీపీటీ ద్వారా 72,852 మందికి 143 కోట్ల రూపాయలు, అలానే నాన్ డీపీటీ ద్వారా 11,000 మందికి 22 కోట్ల రూపాయలు. సో ఇది మొత్తం కలిసి 106.25 కోట్ల రూపాయలు మన రెండు చింతల మండలానికి సంబంధించి రావడం జరిగింది. 380 ఎకరాలకు సంబంధించి 29,98,781 రూపాయలు మన రెండు చింతల మండలానికి ఇవ్వడం జరిగింది. అది కాకుండా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మరి దాదాపు 1,40,42,294 రూపాయలు, 1,40,42,294 రూపాయలు హార్టికల్చర్ కింద షేడ్ నెట్స్ కానివ్వండి, ఉద్యానవనం. ఇవి కాకుండా జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, హౌసింగ్ ఇవన్నీ కూడా కలిపి 166 కోట్ల రూపాయలు. అంటే బహుశా మన రెండు తల మండలానికి సంబంధించి ఒక్కొక్క ఊరికి జెట్టిపాలానికి 18 కోట్లు, మల్లవరానికి 12 కోట్లు, మిట్టగుడిపాడికి 12 కోట్లు, పాలవాయికి 25 కోట్లు, పాలవాయి గేట్కి 10 కోట్లు, రసల్లపాడికి 18 కోట్లు, రెండచింతల 1కి 28 కోట్లు.